నన్ను చూస్తున్న మీ అందరికీ నమస్కారం. మీ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ బ్లాగ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తలకాడు. సో ఈ వీడియోలో మీకు తలకాడు చూపించబోతున్నా. చాలా అద్భుతమైన ప్లేస్. శివుడి గుళ్ళు ఉంటాయి ఇక్కడ, చాలా ఉంటాయి, ఒకటి కాదు చాలా ఉంటాయి. సో మీరు వెనకాల చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇదంతా కావేరి నది. ఇదంతా కూడా ఒక టైప్ బీచ్లోనే ఉంటుంది. మొత్తం వెనకాల చూస్తే మీరు కింద చూడవచ్చు, ఇదంతా కూడా శాండ్. దీనికి ఒక శాపం ఉంది, అందాన్ని మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ తలకాడు అనే పేరు ఎలా వచ్చిందో చెప్తాను. ముందుగా ఇన్న పూర్వంలో ఈ తలకాడుని గజారాణి అని చెప్పేసి పిలిచేవారంట. అంటే ఈ నదీ తీరాన్ని అంతా కూడా ఎక్కువ శాతం ఏనుగులు ఉండేవంట. సో ఒక మహర్షి, సోమదత్త అనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ శిష్యులతో కలిసి ఇక్కడికి వచ్చారంట. ఆ టైంలో ఆ ఏనుగులు అనేవి వాళ్ళపైన దాడి చేసి చంపేసింది. సో వాళ్ళు చేసుకున్న వాళ్ళ పూజా ఫలం వల్ల వాళ్ళు నెక్స్ట్ జన్మలో అదే ఏరియాలో మళ్ళీ ఏనుగులై పుట్టారు. వాళ్ళందరూ కూడా ఏనుగులై పుట్టి వీళ్ళు రోజు కావేరి నదికి వెళ్ళి వాళ్ళ తండంతో నీళ్ళు నింపుకుని వచ్చి అక్కడ చెట్టు ఉండేదంట. ఆ చెట్టుకి వీళ్ళు ఆ చెట్టు పొదల్లో వాటర్ అది పోసి అభిషేకం చేసి పువ్వులై పెట్టేవంట ఆ ఏనుగులు అనేవి. సో ఇవన్నీ కూడా ఒక ఇద్దరు వేటగాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళంట. అయితే అసలు ఏంటి రోజు ఏనుగులు చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఒకరోజు ఆ చెట్టు పొదల్లో గొడ్డలతో నరికి చూశారనమాట. అప్పుడేమైంది, ఆ చెట్టుకి అనేది బ్లడ్ కరగడం స్టార్ట్ అయింది. సో వాళ్ళకి ఆ వేటగాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఎవరో చెప్పినట్టు చెవిలో అక్కడ ఉన్న ఆకులతో వైద్యం చేయండి తగ్గుద్దు అన్నట్టుగా వాళ్ళకి ఆకాశవాణి నుంచి పిలిపినిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారో, ఆకులు తీసుకొచ్చి అక్కడ ఎక్కడైతే బ్లడ్ వస్తుందో అక్కడ వాళ్ళు పెట్టగానే ఆ బ్లడ్ ఆగడం జరుగుద్ది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి అక్కడ ఉన్న ఏనుగులకి ఆ తర్వాత వేటగాళ్ళకి అందరికీ మోక్షం ప్రసాదిస్తారంట. సో అలాగా అక్కడ ఉన్న వేటగాళ్ళ ఒక పేరు, ఒకళ్ళ పేరు తల, ఇంకొకళ్ళ పేరు కాడు అనమాట. సో పురాణాల ప్రకారం ఇలా పేరు వచ్చింది తలకాడుకు అని చెప్పేసి అంటుంటారు. ఇంకొకటి, శివుడు తనకి తానే వైద్యం చేసుకున్నాడు కాబట్టి అక్కడ వైద్యనాథేశ్వరం అనే పేరుతో వెలిచారని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజమో అది నాకు కూడా సరిగ్గా తెలీదు. సో మీరు అక్కడ చూడవచ్చు, అలా బోట్లో తీసుకెళ్ళి తిప్పుతూ ఉంటారు మధ్యలోకి తీసుకెళ్ళి. పర్ హెడ్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. సో పైన ఇలా అంతా మీకు క్యాంటీన్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ ఇక్కడ స్వెటర్స్, షర్ట్స్, ఇక్కడ మీరు స్నానం చేసేటప్పుడు కావాల్సిన షార్ట్స్, టీషర్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడే. సో ఇదైతే మంచి స్నానం చేయడానికి సరదాగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. సో ఇటు వస్తే మాత్రం అది మర్చిపోకండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, అరిటాకులు అనేది చాలా ప్రిఫర్ చేస్తారు ఇక్కడంతా కూడా. మనకి ఇచ్చేది కూడా అరిటాకులోనే ఇస్తారు. ఇచ్చిపోయారా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, లోపల అరిటాకు ఉంది చూసారా సార్? బయలుపెరిగి చిరుమురి అనుకో. సో మనమైతే ఇప్పుడు తలకాడు టెంపుల్కి వచ్చేసాం, మెయిన్ టెంపుల్కి. వైద్యనాథేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో రేపటి నుంచి పంచలింగ మహోత్సవాలు జరుగుతున్నాయి. సో దానివల్ల దాని గురించి ఇదంతా డెకరేట్ చేశారు. సో ఇదైతే ఎంట్రన్స్.
అయితే లోపలికి ఫోటోస్ ఎంట్రీ లేదు బయట నుండి చూపిస్తున్నా ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి సో ఇది ప్రసాదం లోపలకి అయితే మనకి వీడియో అలౌ లేదు సో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఇది ఎడారిగా మారడానికి కారణం అప్పట్లో మైసూర్ శ్రీరంగపట్నం విజయనగర పరిపాలనలోకి వచ్చిందన్నమాట వచ్చిన తర్వాత ఆ విజయనగర రాజులు ఈ శ్రీరంగపట్నానికి ప్రతినిధిగా శ్రీరంగరాయులు అనే ఒక రాజుని నిర్మించారు సో ఆయన పరిపాలనలో చాలా బాగా డెవలప్ చేశారన్నమాట ఈ శ్రీరంగపట్నం అనేది సో ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఒక భార్య ఆయన అలుమేలమ్మ అన్నమాట ఆవిడ పేరు యాక్చువల్లీ కొన్ని వీడియోస్లో అలమేలమ్మ అదే ఒక దేవత శాపం అన్నారు కానీ తలకాడిక దేవత కాదు ఆవిడ ఒక మహారాణి అనమాట ఆ శ్రీరంగరాయులు గారి ఒక భార్య ఈ అలమేలమ్మ సో ఆమెకి చాలా భక్తి ఎక్కువ ఎంత అంటే తన ఒక నగల్లో ఒక శ్రీరంగపట్నం అమ్మవారికి అలంకరించి మంగళవారం శుక్రవారం అవి చూసి ఆమె మురిసిపోయేది అనమాట చాలా ఆనందంగా ఫీల్ అయ్యేది తర్వాత ఏమైందంటే ఈ రంగరాయులు అనే మహారాజుకి వెన్నునొప్పి బాధతో ఆయన రాజ్యాన్ని పరిపాలించలేకపోయారు సో ఆ టైంలో ఆయన మైసూరు రాజు అయిన రాజవడియారికి ఈ బాధ్యతలను అప్పచెప్పి తను తలకాడు ప్రాంతం దగ్గరలో ఉన్న మాలింగ్ అనే ప్రదేశానికి వెళ్ళి ఇంకక్కడే ఉంటూ తర్వాత అక్కడ చనిపోయాడు అనమాట ఆయన ఆ తర్వాత కూడా ఈ రాణి అలమేలమ్మ అలానే మళ్ళీ అమ్మవారికి నగలు అలంకరించి అలాగా ఆనందపడేదనమాట సో ఒకరోజు ఏమైందంటే ఒక శుక్రవారం రోజు రాజువడియారు దేవుని దర్శనం చేసుకోవడానికి శ్రీరంగపట్నం వస్తాడు సో అదే టైంలో ఈవిడ అక్కడున్న నగలు తీసుకెళ్ళడం చూస్తాడు అలంకరించిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకుంటుంది కదా అవి తీసుకెళ్ళడం చూస్తాడు సో అక్కడున్న ఒక సైనికులతో కౌరు పంపిస్తాడు ఆ నగలు తీయడానికి వీల్లేదు అలాగే ఉంచాలని చెప్పేసి సో అది సహించని ఆ అలవేలమ్మ ఆ నగలన్నీ కూడా తీసుకుని మూట కట్టుకుని ఒక గుర్రం మీద ఆ మాలింగి తలకడ దగ్గర ఉన్న మాలింగి అనే ప్రదేశానికి ఎక్కడైతే భర్త చనిపోయాడో ఆ ప్రదేశానికి తను పారిపోయి వెళ్తుందనమాట సో అలా వీళ్ళు ఈ రాజువడియారు సైనికులు పంపించి వెంబడిస్తాడనమాట వాళ్ళని ఎలాగైనా సరే నగలు తీసుకురమ్మని సో అది నచ్చిన ఆవిడ మాలింగి ప్రదేశానికి వెళ్ళి అక్కడ కావేరి నదిలో ఆమె దూక్తూ ఒక శాపం అనేది పెట్టిందనమాట అదేంటంటే మాలింగి ప్రదేశం అనేది కనుమరుగైపోవాలి అంత ఎడారైపోవాలి మైసూర్ రాజుకి సంతానం కలగకూడదని చెప్పేసి ఒక శాపం పెట్టింది సో ఇందుకే ఇప్పటి వరకు మైసూరు రాజులకి సంతానం లేదు వాళ్ళు ఎవరో ఒకరిని దత్తత తీసుకుని పరిపాలిస్తున్నారు ఇప్పుడు కూడా సో ఇది ఒక పురాణాల ప్రకారం ఇది ఒక హిస్టరీ దీని గురించి సో ఇది ఎంతవరకు నిజమో అది అనేది నాకు కూడా సరిగ్గా తెలీదు సో ఇక్కడ లైట్స్ అని పెట్టున్నాయి కదా రేపటి నుంచి పంచలింగ మహోత్సవాలు జరుగుతున్నాయి సో దానికి డెకరేట్ చేస్తున్నారనమాట సో అక్కడ పైన ఇది ఉంది కదా షీట్ వేసి అదంతా ఒక దారి ఆ పంచలింగాల కూడా
మీకు ఈ లోపల ఉండో బయటికి వెళ్ళి ఇసుకలోంచి వెళ్ళాలి 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇసుకలో ఇసుకలో వెళ్ళే కొద్ది మీకు అవి గుళ్ళు కనబడతాయి అనమాట ఇసుకలో కూరుకుపోయి ఉంటాయి గాలి వచ్చినప్పుడు మొత్తం కూరుకుపోద్ది అదంతా ఇసుక తవ్వి మళ్ళీ ఆ గుళ్ళని వాళ్ళు పూజలు అయి చేసి మనకి కనబడేలా చేస్తారు సో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం सो वैद्यनाथेश्वर अवतार शिवड़ इक टेंपल गुरी अंत बैठ और बोर्ड मीद उदा चली चुप्त చూడొచ్చు రాయి రాయిలో ఎంత అద్భుతంగా చెక్కారు చూడండి ఎంత చిన్నగా పార్వతీ దేవిది ఇక్కడ కూడా మనం వీడియో చేయకూడదు ఇదైతే నేను చూపించగలుగుతున్నాను
सो फ्रेंड्स चूसर कदा इदैते मेन टेंपल वैद्यनाथेश्वर अभी पार्वतम्म अम्मवारी टेंपल अभी सो मीरु इक्कड़ पास चेसुकुनि चदुवुकोवच्चु टेंपल गुरिंचि सो क्षमिंचाले नेनु अक्कडक्कड वैद्यनाथेश्वर अन्नानु कानी इदि वैद्यनाथेश्वर कादु वैद्येश्वर टेंपल सो वीडियो लेंथ उंडडं वल्ल इदि निन्नु पार्ट्स किंद डिवाइड चेस्तुन्ना नेक्स्ट पार्ट इंका बागुंटुंदि చూస్తారని కోరుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్